ఎల్బీ నగర్లోని మన్సూరాబాద్ హిమపురి కాలనీలో కాలనీ వాసులు సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇంటి యజమానులు ప్లాట్స్ యజమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసోసియేషన్ కు కొత్తగా కమిటీ వేసుకోవడం కోసం కాలనీ వాసులు నిర్ణయించారని పాత కమిటీని రద్దు చేస్తూ ఓ వ్యక్తి తనే కాలనీకి ప్రెసిడెంట్ అని చెప్పుకుంటూ కాలనీ అభివృద్ధిని అడ్డుకుంటున్నాడని నూతన కమిటీ ఏర్పాటుకు కాలనీ వాసులందరూ సహకరిస్తున్నారన్నారు. దాని తర్వాత మొన్న జరిగిన దినాక్ష వచ్చింది మాట్లాడుతుంది సార్ చేద్దాం సార్ మన ప్రయత్నం చేద్దాం మనం అని చెప్పి లాస్ట్ మూమెంట్ అయ్యి ఆ ప్లేస్లో దినాక్షలు పెడదాం అనుకుంటే అక్కడికి మనకు ఖర్చు బాగు 150 లక్షల రూపాయలు ఖర్చు అవుతాం. అంత ఖర్చు భరించే కెపాసిటీ ఎవరు లేదు. ఎందుకంటే ప్రతిసారి ఇక్కడ జరిగే కాలి వినాయక చవితి లెక్కలు ఎలా ఉంటాయంటే ఏమన్నా ఎక్కువైనా తక్కువైనా సరే అది అక్కడ వరకు అయిపోతుంది. ఇప్పటి వరకు మన కాలనీలో వినాయక చవితి ప్రోగ్రామ్ చేసినా కానీ మనం భారీ ఎత్తున ప్రోగ్రామ్స్ ఏది గత ఇప్పుడు మనం ఇప్పుడు ఈ కరోనా తర్వాత కరోనా ముందు నేను చెప్పేది కరోనా ముందు 2 సంవత్సరాలు చేసుకున్నాం. ఎప్పుడైనా సరే మనం లెక్కలు చేసుకుంటే 10 నుంచి 15 రూపాయలు మీద పడుతుంది. ఆ పేమెంట్ అక్కడ ఉన్నా అంటే అప్పుడు ఆ అది రాములు గారు ఉన్నారు నేనున్నా వినాయక చవితికి నేను కలెక్షన్ చేయలేదు కానీ ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఇస్తాం తీసుకుంది కానీ ఎవరింటి మనం పోలేదు. ఇక్కడ ఉన్న కొన్ని కమర్షియల్ అంటే అవయవం వెంకటాచార్య హిమపురి కాలనీ రోడ్ నెంబర్ 2లో గలటువంటి బరియల్ గ్రౌండ్ కాంపౌండ్ వాల్ విషయం కానివ్వండి రోడ్ నెంబర్ 2 విషయం కానివ్వండి అది ముఖ్య ప్రణాళికగా తీసుకొని హిమపురి కాలంలో జటిలమైన సమస్య రోడ్ నెంబర్ 2 కాబట్టి దాన్ని తినాలని తీర్మానం ఏకగ్రీవంగా తీర్మానం వెల్ఫేర్ అసోసియేషన్లో జరిగినటువంటి గొడవలకు హిమపురి కాలనీలో ఉన్నటువంటి సర్వసభ్య సమావేశం ఈరోజు సాయంత్రము రోడ్ నెంబర్ 2 స్విమ్మింగ్ పూల్లో జరిగింది. దాంట్లో ఏకగ్రీవంగా పాత కమిటీని రద్దు చేస్తూ గోపికృష్ణారెడ్డి గారు అనే వ్యక్తి అతను స్వార్థం కోసం అతనే ప్రెసిడెంట్ అని డిక్లేర్ చేసుకుంటూ తిరుగుతున్నాడు కాబట్టి అతనికి వ్యతిరేకంగా రోడ్ నెంబర్ 2లో సమావేశమై మళ్ళీ ఓ కమిటీని వేసి మొత్తం ప్లాట్ నెంబర్ 1 నుంచి 142 వరకు అందరి దగ్గర సభ్యత్వం తీసుకొని మళ్ళీ ఒక 15-20 రోజుల్లో కొత్త ఎలక్షన్ పెట్టాలని మొత్తం కమిటీ నిర్ణయించడం అయింది. ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.